கன்யாபரணி சஞ்ஜாதம் வாதுகுல குலபூஷணம் ஸ்ரீரங்காரிய குரோ புத்திரம் சதகோபமஹம் பஜே. அஸ்மது குருப்பியோ நம. பகவத் பந்துலர சமா தொடசிலோ மனம் எமிதவ ஸ்லோகம்லோ உண்ணா అదే రీతిలో నవరాత్రుల్లో 9వ రోజు ఉన్నాం. శుంభ నిశుంభులను వహించిన దేవి, నిల్లంబులు అంకుశము శూలము ధరించిన సుభద్రాదేవి రూపంలో అలంకరించి పూజిస్తారు. ఈ రోజున 10 ఏళ్ల బాలికను సర్వక్షేమాలను ప్రసాదించే సుభద్రాదేవిగా ఆరాధిస్తారు. ఇక రేపటి విశేషం మనం రేపు చెప్పుకుంటాం. ఈ 9 రోజులు దేవీ పరంగా దేవీ నవరాత్రులు అని అనుసంధానం చేసుకుంటాం. అలాగే శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో రామాయణ నవరాత్రులు, భాగవత నవరాత్రులు, విష్ణు పురాణ నవరాత్రులు, పద్మపురాణం యొక్క నవరాత్రులు, విష్ణుధర్మోత్సవ నవరాత్రులు అని ఒక 5 పురాణాలతో మన సంప్రదాయజ్ఞులు ప్రాచీనులు. ఇంకా ఇంకా రోజుకు వెళితే పరిపూర్ణమైనటువంటి ప్రబంధుల క్రమంలో భగవద్ విషయం నవరాత్రులు. ఎందుకంటే 1వ రోజు మొదటి పెద్ద, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 చేసుకొని పెద్దలనాడు 11వ. మనకు త్వచక్షు త్వత జిహ్వ ఘానములు అనేటువంటి జ్ఞానేంద్రియములు, వాక్ పాణి పాద వాయువు పక్క అనేటువంటి కర్మేంద్రియములు, ఒక్కొక్క ఇంద్రియ శుద్ధి ఒక్కొక్క నాడు అని, పెద్దలనాడు మనశుద్ధి అని, మరునాడు ఏకాదశి బుద్ధిశుద్ధి చెప్తాం, తరువాత చిత్తశుద్ధి, ఆ తరువాత అంతఃకరణ శుద్ధి, దాని తర్వాత మహాపూర్ణిమ ఆత్మశుద్ధి దాకా వెళ్తాం. ఇలా ఇంద్రియాలు, అవయవాలు, పురాణాలు, ఇతిహాసాలు, ప్రపంచులకు భగవద్విషయం చెప్పుకుంటాం. 9వ రోజు రామాయణ పారాయణం చేసేవాళ్ళు రావణ వసతో 9వ రోజు చేస్తారు, 10వ రోజు రామపట్టాభిషేకం చేస్తారు, 8 ఇంద్రజిత్ వస చేస్తారు, తర్వాత 7 మనకు కుంభకర్ణ వస చేస్తారు, 6 ప్రహస్త వస చేస్తారు. ఒక యుద్ధకాండలో తీసుకొని యుద్ధకాండ నవరాత్రి అని చెప్పుకుంటాం. 5 లంకా ప్రవేశంగా చెప్తాం. 4 శిశుబంధనం, అలాగే 3 సుగ్రీవ పట్టాభిషేకం, 2 జటాయు మోక్షం, 1వ రోజు సీతాభరణంగా చెప్పుకుంటాం. ఇది ఒక పక్షం. ఇక 2వ పక్షం అంటే 1వ రోజు బాలకాండ పూర్తి చేసుకొని అయోధ్య కాండలో రామ పట్టాభిషేక సంగమని, 2వ రోజు పాదుకా పట్టాభిషేకం, 3వ రోజు జటాయు మోక్షం, ఇలా వారి వద్ద జటాయు మోక్షం తర్వాత 4వ రోజు వారి వద్ద చెప్పుకుంటాం, 5వ రోజు సముద్ర తీర ప్రవేశం, 6వ రోజు లంకా ప్రవేశం, 7వ రోజు ప్రహస్త వస, 8వ రోజు ఇంద్రజిత్ వస, 9వ రోజు రావణ వస, 10వ రోజు రామపట్టాభిషేకం. ఇలా రామాయణ పారాయణం చేస్తాం.
భగవద్ విషయ అని ఒక సమయం మనం దీన్ని ఆలోచిస్తే అతను చిన్నాడు. జీవులు పరమాత్మను చేరకుండా మరచిపోయి దూరంగా ఉండే ఆచార్య ప్రాప్తి వల్ల పరమాత్మను చేరటానికి అభిముఖంగా ఉండటం, రెండవ రోజు వీడి ముందు ఉత్తమం వీడి చేయదు అని, అన్ని కర్మలను పరిపూర్తిగా పరమాత్మ ఆయత్తంగా అర్పించడం, మూడవ రోజు పరమాత్మ యొక్క దివ్య మంగళ విగ్రహ సౌందర్యాన్ని సంచరించటం, నాలుగవ రోజు రాజ్యము రాజులు అధికారం అహంకారం మతం దర్పం వాటిని పోగొట్టుకునే విధానాన్ని చెప్పడం, ఐదవ రోజు సంసారంలో మోహన్ లాగొట్టవాడు మళ్ళీ సంసారం నుంచి పరమాత్మ స్వరూపాన్ని చేరటానికి కావలసిన ఆచార్య ఉపకారం చెప్తాం, ఆరవ రోజు ఆచార్య కారుణ్యం వాత్సల్యం పరమాత్మ యొక్క అద్భుతమైన దయ ఆ వైభవం చెప్పుకుంటాం, ఏడవ రోజు కర్మబంధము జన్మబంధము సంసార బంధము దారాపుత్రాదుల వ్యామోహము పరమ భాగవత సమాగమం వచ్చేస్తుంది, ఎనిమిదవ రోజు భాగవత వైభవం భాగవత సమర్చిన వైభవం భాగవత సమర్చిన వల్ల కలిగేటువంటి అద్భుతమైనటువంటి జ్ఞాన వైరాగ్యం, తొమ్మిదవ రోజు సంసారంలో ఉండలేము ఈ సంసారంతో మాకు సంబంధం లేదు నీవే రావాలి నీవే కరుణించాలి అంగసాధారణ తొమ్మిదవ చరణం మమ్మల్ని తత్వాన్ని చెప్పడం వంటి తొమ్మిదవ పరిస్థితి, పదో రోజు పరమాత్మ మోక్షాన్ని సాధించడం అని భగవద్విషయ పరంగా నవరాత్రులు ఆచరించే విధానం ఉంది. ఇదే రీతిలో భాగవత పరంగా మనకు తొమ్మిది రోజులు తొమ్మిది స్కంధాలు చెప్పుకొని పదో రోజు దశమ స్కంధం కృష్ణ వైభవం చెప్పుకుంటాం, ఏకాదశి నాడు ఏకాదశ స్కంధం ద్వాదశుడు ద్వాదశం చేసుకొని త్రయోదశి నాడు శ్రీకృష్ణ గోవింద పట్టాభిషేకం రుక్మిణి కళ్యాణం, చతుర్దశి మహాభాగవత యజ్ఞం పూర్ణిమ భాగవత సమారాధన, ఇలా 15 రోజులుగా భాగవతాన్ని చేస్తారు. ఇలా వైష్ణవ సంప్రదాయంలో అద్భుతమైన ఆచార విధానం ఉంది. మా నాన్నగారి బాల్యంలో ఆ తర్వాత కొన్ని మా బాల్యంలో చూశాం, కొన్ని చోట్ల భగవద్విషయ వైభవాన్ని నవరాత్రులు భగవద్విషయ అధ్యయనం అధ్యాపనం సేవకారం కార్యక్రమ పరంగా సంగ్రహ భగవద్విషయ వివరణ అని మా తాతగారు భవనదశల వారు వారి కుమారుడు శ్రీరంగారెడ్డి తీసుకురు వీరు సాధిస్తూ ఉండగా మేము కూర్చొని చూసాం ఆ వైభవం. ముఖ్యంగా బియ్యలేసిన నాడు మోక్షప్రాప్తి పరమాత్మ ఏం చేయటం నమ్మాడు వారిను ఏం చేయవయ్యా అని అదే శరీరంతో తీసుకొని పోయే ప్రయత్నం చేయటం, పరమాత్మ నా ఈ వాంఛ భౌతిక శరీరం మీద నాకు వ్యామోహం ఉండొచ్చు కానీ మీకు వ్యామోహం కలిగి ప్రభుజ ధర్మాన్ని భగవత్ ధర్మాన్ని ఉల్లంఘించకుండా ఈ దేహాన్ని విడిచిపెట్టి నీ సన్నిధికి వేసి చేస్తాను, నీవందించేటువంటి పశువునమైన దేహాన్ని స్వీకరించి నేను సేవిస్తాను, ఆ క్రమమంతా విజయలక్ష్మి నాడు అద్భుతంగా ఆచరిస్తారు. కలుసుకుంటే ఇప్పటికీ శరీరం పలికిస్తుంది, కనీసం ఒక 500 మంది 400 మంది ఏదో ఒక దివ్యక్షేత్రంలో ఒక దేవాలయం సన్నిధిలో భాగవతోత్తములు పదవ పత్తును సవకారం చేసి వజ్రపతి చాట్పర అందులో చూపి 2 పాశురాలు చూడడం జరిగినాయి. వైకుంఠానికి జీవుడు ఎలా వెళ్తాడు, పరమాత్మగా తీసుకొని పోతాడు, మధ్య మార్గాలు ఏమిటి, వైకుంఠంలో ఉండే అద్వితీయమైనటువంటి వైభవం దివ్య సూర్య వైభవం, నిత్యసూరులు అక్కడ నిత్యసూరులు వారి యొక్క అలంకారం వారి యొక్క ప్రవచనాలు ఇలాంటి వాటితో అద్భుతంగా పాతకాలం వాడు జరుపుకునేవాడు. మనకిప్పుడు అలాంటి ఆచారం ఉన్నట్టు కూడా చాలా మందికి తెలియదు. ఆగిన తర్వాత క్రమక్రమంగా పూర్తి మనం కలి ప్రభావంలోకి సారిపోతున్నాం. ఎవరిని ఏమని ప్రయోజనం లేదు, అనవలసిన అవసరం కూడా లేదు.
యుగం అలాంటిది. అయం శివకర్మ అందువల్ల ఎవరు ఎవరిని ఏం చేస్తారు? అతస్సు పుండరీకాక్ష సహతే నిజతే స్థిత అని ఆ పుండరీకాక్షుడే దగ్గర ఉండి సచిస్తున్నాడు అని చెప్తారు. ఇలా కొంచెం ఒకసారి మధుర కుతులు పాత జ్ఞాపకాల అనుసంధానం చేసుకొని మరి ఆ వైభవంలో అసలు న్యాయంగా మనం ఈనాడు పొందుతున్న అనుభూతి ఎంత, న్యాయంగా అనుభూతిని పొందుతున్నామా, ఆనందాన్ని పొందుతున్నామా? పండుగ అని భావన ఉంది, అవకాశం ఉంటే 10 మంది కలుస్తున్నారు. 10 మంది కలిసి ఏం చేస్తున్నారు? పిండి వంటలు చేసుకుంటున్నారు. పెద్దలు కూర్చున్న వాళ్ళు భగవంతుడికి నివేదన చేస్తున్నారు, సరే లేని వాళ్ళు అందరూ కలిసి అవే భోజనం చేస్తున్నారు, కబుర్లు చెప్పుకుంటున్నారు. ఏదో ఆనవాయితీ సాయంత్రం కాగానే తిరిగి ఉత్సాహానికి వెళ్ళి అందరితో ఒకరినొకరు కరచాలనాలు ఆలింగనాలు చేసుకొని ఏదే శుభాకాంక్షలు చెప్పుకొని ఏదో ఇప్పుడు అజా ప్రకారం ప్రకారం అంటూ పంచుకొని దసరా పూర్తయింది అంటున్నాం. ఏం పండుగ ఇలా చెప్తారా? నలుగురు కలిసినప్పుడు కనీసం విజయదశమి నాడు 1 గంట 2 గంటలు మిగిలిన వాళ్ళు 3 గంటలు ఏ రామాయణమో ఏ భాగవతమో ఏ విష్ణు పురాణమో ఏ విష్ణు ధర్మోత్తరమో ఏ పద్మ పురాణమో అందులో ఏదో ఒక అంశ, ఓ నరసింహావతారం, ఓ రామావతారం, ఓ కృష్ణావతారం, లేదు తెలవకుంటే ఓ సుందరకాండ. అలాగే మనకు అద్భుతంగా పద్మపురాణంలో వామన అవతార వైభవం 16 అధ్యాయాలు అద్భుతంగా చెప్తాడు. అతను మన పెద్దాచార్యుడు వామనుడు ఓంగు ఉత్తమని చెప్తాను కదా, వామనావతార వైభవం, ఇలా పరశురామ అవతారాలు, ఏం మాతృభక్తి, పితృభక్తి, ఆచార్య భక్తి. పద్మపురాణంలో పాడ్యమి మాతృభక్తి, విదియ పితృభక్తి, తదియ ఆచార్య భక్తి, చవితి అతిథి భక్తి, పంచమి భార్యా తీర్థం అంటాం, అలాగే షష్ఠి పుత్రతీర్థం, సప్తమి గృహతీర్థం, అష్టమి దేవతీర్థం, నవమి భాగవత తీర్థం, దశమి భగవదారాధనాన్ని పద్మపురాణం తీర్థ రసికంగా వర్ణిస్తుంది. ఎన్ని వైభవాలు ఉన్నాయి దసరా గురించి. పాత రోజుల్లో దసరా వస్తుంది అంటే 100 రోజుల ముందు పెద్దలు పండితులు భగవద్విషయం కార్యక్రమం మొదలుపెట్టేవారు, తిరుమంతార్థం పెట్టుకునేవారు, శివచన పుష్పం పెట్టుకునేవారు, ఏదో రామాయణం పెట్టుకునేవారు. విజయదశమి అంటే మన ఇంద్రియాలను మనం గెలవాలి, 10 ఇంద్రియాలను గెలవాలి. ఇలా ఎన్ని అద్భుతమైన ఆచారాలు ఉండేవి. ఇంచుమించు 3 నెలలు బంధువులందరూ ఒకే చోట కలుసుకునేవారు. ఆనాడు వారికి ఏనాడు ఈర్ష్య లేవు, అసూయ లేవు, ద్వేషాలు లేవు, ఆస్తి తగాదాలు లేవు, ఆస్తి కావాలని లేదు, పెద్దగా ఆస్తి ఉండేది కాదు. ఇంట్లో ఏ రోజు కారో ఈ రోజు భోజనం ఈ రోజే అనుకునేవారు. అలాంటి ఇంట్లో 100 రోజులు ఇంటి నుంచో 50 మంది, ఓ 60 మంది, ఓ 40 మంది కలిసి ఉంది. ఎలా ఎలా సరిగా చేసుకునేవారో, ఏం ఎలా దొరికేదో బియ్యం పప్పులు కూడా మనం ఇప్పుడు వింటున్నాం 2000 రూపాయలు తిరుగుట పప్పు. మరి ఆ రోజుతో ఈ బాధలు లేవు. మనసులో కలుషం లేకుంటే అన్ని క్రమంగా దొరుకుతాయి. మనోవిజయం, బుద్ధి విజయం, ఇంద్రియ విజయం, ఆశ విజయం, ద్వేష విజయం, ఈర్ష్యా విజయం, వీటి ప్రత్యేకంగా మనం విజయదశి చెప్పుకుంటాం. సరే ఆ వైభవం ఏం చెప్పుకున్నాం మనం ఇప్పుడు, అంటే ఒకసారి మన పాత వారు దసరా ఎలా గడిపేవారో మీకు ఒక సూచనగా అందించారు. తగిన వైభవాన్ని రేపు మనం సంసారం చేసుకుందాం. ఇప్పుడు మనం 8వ శ్లోకం, అపరాధాలు ఎన్ని, పాపాలు ఎన్ని, ఆ పాపాల్లోని విధానాలన్నీ
మనం అనుసంధానం చేసుకున్నాం, ఎప్పుడూ పాపాలే చేస్తాం, అప్పుడప్పుడు పుణ్యాలు చేయాలి అనుకుంటా, చేయటం కూడా కాదు. అంటే మనం చెప్పాను కదా, ఫాదర్స్ డే, మదర్స్ డే, అలాగే ఇంకేదో టీచర్స్ డే, సంవత్సరానికి ఒక రోజు ఆ తండ్రి తెలుసుకునేది, సంవత్సరం ఒక రోజు ఆ తల్లి తెలుసుకునేది, సంవత్సరం ఒక రోజు ఆ గురువుని తెలుసుకునేది. అసలు తల్లి స్మరణ, తండ్రి స్మరణ, గురు స్మరణ, దైవ స్మరణ లేని క్షణం ఉండొచ్చునా? సంతత శ్రీనారాయణ పాదపద్మ విగటీకింతామృతాస్వాద సంతానం దైమన చంద్రుభువరాయ కోసం చెప్పినట్టు అది లేకుంటే జన్మెందుకు? పొద్దున్నే లేవగానే ఎల్లుగా ఉంటే తల్లి పాదాలకు నమస్కారం, తండ్రి పాదాలకు నమస్కారం. భారతం చదవండి, ఎన్ని విషయాలు నేర్పుతారు మనకు. ధర్మరాజు రాజైన తర్వాత కూడా, రాజ్య పట్టాభిషేకం స్వీకరించిన తర్వాత కూడా ధృతరాష్ట్ర గాంధారులు వారికి వారి భవనం వారికి అలాగే ఉంచి దానికి ఎలాంటి అది గురుభక్తి అంటే పెద్ద నిద్రెట్టి దాన్ని అంటారు. మరి న్యాయంగా రాజభవనం కదా, రాజు నేను నేనుంటా, నువ్వు బయటికి పో, నువ్వు వేరే గది తీసుకో, వేరే ఇల్లు తీసుకో అని చెప్పాలి కదా. ధర్మరాజు చెప్పలేదు. ధృతరాష్ట్రుణ్ణి, గాంధారిని వారు ఉండే రాజభవనంలోనే అలాగే, ఆయనే రాజు నష్టమేమిటి అని అతన్ని అలాగే ఉంచారు. తాను వేరే భవనం రాజభవనం చేసుకున్నారు. ప్రతిరోజు ప్రాతకాలం లేవగానే వెళ్ళి ధృతరాష్ట్ర గాంధారులను తల్లిదండ్రులుగా భావించి మాతృగారు వారికి నమస్కారం చేసి వారి అతిథులు తీసుకొని వచ్చేవారు. ప్రతిరోజు మరొకటి నమస్కారం కాదు, ప్రతిరోజు కావాలి. ప్రతిరోజు తండ్రిని, ప్రతిరోజు గురువును, ప్రతిరోజు దైవాన్ని. అసలు మన శాస్త్రం బ్రాహ్మీమూర్తి ఉత్సాహ చింతయ్యేస్తుంది కదా, హరిని బ్రాహ్మీమూర్తంలో వేసి శ్రీహరి నామస్మరణ చేయాలి. ఒక్కొక్క క్షణం మనం చేయవలసిన పనులు నిత్యాచార పద్ధతిలో క్రమం ఉంది, నిత్యక్రమం అని నిత్యపద్ధతని అది చదువుకుంటే న్యాయంగా మనం ఏం చేస్తున్నాం, అది మనం ఏమైనా చేస్తున్నామా అనే సందేహం కూడా వస్తుంది. ఎప్పుడూ పాపాలు చేస్తూ అప్పుడప్పుడు పుణ్యాలు చేయాలనుకుంటున్నా, అనుకున్న దానిలో ఎప్పుడో ఒకప్పుడు పుణ్యం చేస్తున్నాను. ఆ కొద్దిపాటి పుణ్యానికే ఇప్పటికీ ఈ లోకం ఇంకా మనుగడతో ఉంది, సరే రాలేదు. మనం ఎలాగైతే అప్పుడప్పుడు పుణ్యాలు చేస్తున్నామో, స్వామి కూడా అప్పుడప్పుడు మనం చేసిన పాపాలకు శిక్ష విధిస్తున్నాడు, ప్రాయశ్చిత్తం చేయిస్తున్నాడు. ఏ సునామియో మీ ప్రాంతంలో హరికేన్ అంటాం కదా, ఏ హరికేను, ఏ తుఫాను, ఏ వాయుగుండము, ఏ భూకంపము ఇలా కలిగించి జన లయం చేస్తున్నాడు. ఇక ప్రతిరోజు యాక్సిడెంట్ అని, కొట్లాటలని, ఇంచాలని వెదరకాల కారణాలతో మరికొందరు అనావృష్టి చాలు కదా, వేరే దిశ అవసరం లేదు. అతివృష్టి అదంటే ప్రకృతి విలయంలో మరి మానవుడు సైన్స్ వేసిని తగ్గించగలుగుతున్నది. ప్రళయం వస్తున్నది అంటే, తుఫాను వస్తున్నది అంటే ఏ ప్రాంతంలో వస్తున్నదో ఆ ప్రాంతం వారి జనారం అక్కడికి తరలించి వారి ప్రాణాలు కాపాడుతున్నారు. ఆశ్చంతా పోయిన తర్వాత ఇళ్ళు పోయి, వాకిలి పోయి, వస్తారు పోయి, తర్వాతలు పోయి, అన్ని పోయిన తర్వాత కేవలం ప్రాణాలతో ఏం చేసుకుంటాం? పోనీ అలాంటి వారిని ప్రభుత్వం పోషిస్తున్నదే. నష్టహారి పరిహారం పేరు మీద ఓ 10,000, ఓ 20,000, ఓ 5,000 ఇచ్చి అయిపోయింది అట్లా. ఇదేంది రాదంటే, రాదు
తన ధర్మంతో ప్రజలకు వచ్చే అపాయాన్ని తప్పించాయి. గత రోజుల్లో హైదరాబాద్ చరిత్రను చూస్తే నిజాం నవాబ్ ఉస్మాన్ అలీ ఖాన్ ఉండేవాడు. అప్పుడు నా సుమారు 100 ఏళ్ళు అనుకుంటాను. ఆ సమయంలో ఒకసారి బ్రహ్మాండమైన తుఫాన్ వచ్చి కుంభవృష్టి కురిసి అద్భుతంగా హైదరాబాద్ మొత్తం వరదల్లో కొట్టుకుపోయే స్థితి వచ్చింది. గంగమ్మ ముసి అంటాం మనం, మహావృతంగా పొంగి పొంగి వస్తున్నది. అప్పుడు ఇన్ని వచనాలు లేవు. మరి నవాబు మహారాజు ఆయనే కదా, మంత్రులను పిలిచి పరిష్కారం బ్రాహ్మణులు చెప్తారు, దీనికి వేరే వాళ్ళు చెప్పలేదు. మనకు అక్కలు ఉండదు అంటే బుద్ధి ఉండదు, వాళ్ళు బుద్ధిమంతులని బ్రాహ్మణులను పిలిచి దీనికి పరిష్కారం ఏమిటి, వరదను ఆపే మార్గం ఏమిటి గమనించండి. ఆలోచన విధానం ఇది, వరద వస్తున్న ప్రాంతంలోని జనాలను మరో ప్రాంతానికి తరలించి వారిని కాపాడటం కాదు, వరదను మరో ప్రాంతాలు నిలిచాలి, వరదను ఆపగలిగాడు. వరద వస్తున్న ప్రాంతాల్లోని వారిని బయటికి పంపించడం ప్రభుత్వం కాదు, వరద రాకుండా చేయాలి. అది మన వల్ల కాదు, మనకు ఆలోచన లేదు. అడిగితే బ్రాహ్మణులు చెప్పారు, అయ్యా మహారాజా, మీరు పట్టు వస్త్రాలు ధరించి అన్ని ఆభరణాలు తీసేసి పాదరక్షలు కూడా మానేసి మంగళహారతి పట్టుకొని పసుపు కుంకుమ పుష్పాలు తీసుకొని 21 దీపాలు పట్టుకొని ముసిలోకి ప్రవాహంలోకి మీరే వెళ్ళాలి. అమ్మ గంగమ్మ తల్లి, నా ప్రజలను కాపాడు, వారిని హింసించకు, వారిని బాధించకు. ఒకవేళ నేనేదైనా పాపం చేస్తుంటే రాదు పాపం వల్లే ప్రకృతి విపరీతంగా సంభవిస్తాయి, కాబట్టి నన్ను తీసుకో ఆహారంగా, నన్ను నీలో కలుపుకో, కానీ నా ప్రజలకు ఎలాంటి హాని కలిగించకు అని ప్రార్థించి ఆ మంగళ ద్రవ్యాలు వరదలో వేయండి మహారాజా. మీకు ఎలాంటి ఆపద రాదు, గంగమ్మ తల్లి కరుణిస్తుంది, వెంట మేము అందరం ఉంటాం, మా మాట నమ్మండి, జీతం సుభిక్షంగా ఉంటుంది, ప్రజలు బాగుంటారు, వరదలు పోతాయి అని చెప్తే చూచా తప్పకుండా చేశాడు ఆనాటి నవాబు. అదొక అద్భుతమైన అగ్ర స్మృతి. అతను ముస్లిమా సిక్కు మరొకటి మనకు అవసరం లేదు. బ్రాహ్మణుల యొక్క వాక్యాన్ని వేదవాక్యంగా భావించి అలాగే హారతి పళ్ళె తీసుకొని శుభ్రమైన వడిగట్టుకొని ఉపహారం ధరించి 21 దీపాలు పెట్టుకొని పూజా ద్రవ్యాలు పెట్టుకొని గంగ వరద మధ్యలోకి వెళ్ళి అంటే రక్షణ చుట్టూ ఉంది, ఏదో ఏర్పాటు చేశారు వాళ్ళు. చెప్పినట్టుగా నన్ను తీసుకో అమ్మా కావాలంటే మేము పాపం చేసింటే నా ప్రజలను బాధించదు తల్లి, వెనక్కు వెళ్ళిపోతుంది, మమ్మల్ని కాపాడు అని పూజాద్రవ్యాలు అర్ఘ్యం అంటామే పుష్పార్ఘ్యం, పుష్పాంజలి అంటారు, అలాంటి పుష్పాంజలిని సమర్పించి హారతించి నీ దయ అని అందులో తాను మునిగి లేచాడు. ఎంత అద్భుతమంటే వారందులో మునిగి లేచేసరికి ప్రవాహం వెనక్కు పోయింది. క్రమక్రమంగా 2-3 రోజుల్లో తగ్గిపోయింది, యథాస్థితికి వచ్చింది. ఆ రోజు మనకు నవాబు ఇలా చెప్పిన పండితోత్సవం దివ్యమైన సన్మానం చేశారు, అద్భుతమైన సన్మానం చేశారు. మరి రాజులంటే వాళ్ళు వరద వచ్చే ప్రాంతాన్ని ఖాళీ చేయించడం కాదు, వరదను ఖాళీ చేయాలి, ప్రకృతిని ప్రార్థించి వెనక్కు పంపించాలి. ఇప్పటి వాళ్లకు దైవ శక్తి లేదు, ఉన్నట్టు నమ్మరు. అందుకే మన శక్తితో మనం ఇలా ప్రయత్నిస్తే సరే కష్టపడేంటిరా బాబు, మీరు బతకండి, మీ ఆస్తులు పంటలు మోసముతాయి. ఇది విధానం కాదే,
రామచంద్రుడు కూడా అయోధ్యలో ఒకసారి ఇలాగే సరయూ నది ఉప్పొంగితే ఒక బ్రాహ్మణుడి యొక్క విక్రమం వల్ల రాముడు తాను వెళ్ళాడు సరయూ నదిలోకి మంగళహారం చేస్తే. ఇదే ఉద్దృష్టంగా చెప్పారు వాళ్ళు ప్రభావం. ఆనాడు రాముడే వెళ్ళాడు, ప్రవాహం వెనక్కి వెళ్ళింది. మీరు ఆ పని చేయండి, బాగా భక్తులు చేయండి, అలా చేశాడు నవాబు. తర్వాత ఇప్పుడు అక్కడే ముసిరి చేయండి పూజని ఒక వచ్చన కట్టారు. ఇటు నయాపూర్ తర్వాత వచ్చింది కొందేళ్ళ తర్వాత. అలాంటి వాడు రాజు ప్రళయం వస్తే, ఆపదు వస్తే, ఉత్పాతం వస్తే, ఉపద్రవం వస్తే రాజు ముందు ఉండాలి. తాను తీసుకోవాలి ఆ ఫలితాన్ని. తాను సురక్షితంగా ఉండి తక్కిన వారిని పరిచేసి అయ్యో అయ్యో అని సంతాపాలు, సానుభూతులు, నష్టపరిహారాలు, ఇదేంటి పరిపాలన? ధర్మశాస్త్రం ఒప్పుకోదు, ఇప్పటి వాళ్ళు శాస్త్రాన్ని ఒప్పుకోరు. ధర్మశాస్త్రం మేము ఒప్పుకోవడం ఏమిటి? మేమే శాస్త్రాన్ని ఒప్పుకోము. కలి ప్రభావం. కాబట్టి ఎప్పుడో ఒకసారి భగవంతుడిని తలుచుకునేటువంటి మేమో నిరంతరం పాపాడు నతు కదాచి దేవ సన్నది సంధి మత నిష్ఠా పేర యదా భగవదుపాసనాయాం నిష్ఠాం కురువంతి. మేము ఎప్పుడూ పాపాలే చేస్తాం అంటున్నారు మహానుభవులు, ఇలా చదివిన అంటున్నారు. మేమెప్పుడూ పాపాలే చేస్తాం. మా పని పాపాలు తీయటమే, మా నిష్ట పాపాలయ్యండి, మర్చిపోకండి. అప్పుడప్పుడు కావాలంటే పుణ్యాలు చేస్తాం. ఎప్పుడో ఒకప్పుడు పుణ్యాలు చేస్తామేమో కానీ మేము మాత్రం ఎప్పుడు చేసేది పాపాలే. మా నిష్ట పాపాలలోనే ఉంది స్వామి. నీ నిష్ట పాపులను క్షమించటంలో ఉండాలి. ఒక తప్పు చేస్తే శిక్షిస్తావయ్యా, రెండు చేస్తే శిక్షిస్తావు, మూడు చేసి శిక్షిస్తావు. ఎప్పుడు తప్పులు చేస్తుంటే శిక్షిస్తూనే పోతావా? మరి లక్ష ఎప్పుడు కదా. మా నిష్ట పూర్తిగా తప్పులు చేయటంలోనే. ఎలాగైతే భగవన్ నిష్ట, భాగవత నిష్ట, ఆచార్య నిష్ట అనేటువంటివి నిరంతరం పదేక ధ్యానంతో ఉంటామో మాకు అపరాధకరణ నిష్ట, పాపకృత్య నిష్ట కలవాళ్ళం మేము. నిరంతరం మేము పాపాలే చేస్తాము, మా పని అందుకే. ఇంకా అందులోనూ అందరికంటే నేను చాలా గొప్పవాడిని. ఎందులో పాపాలు చేయటం, పాప నిష్ట గల వారిలో కూడా నాంత మహాపాపాలు, మహాపాతకాలు, అతిపాతకాలు, ఉపాత చెప్పుకున్నామే కొన్ని, ఇలాంటివన్నీ మేమే చేస్తున్నాం. కావాలంటే వేరేది, ఒకనాడు వంకాయ, ఒకనాడు బీరకాయ, ఒకనాడు కాకరకాయ అన్నట్టుగా, ఒకనాడు బ్రహ్మహత్య, ఒకనాడు సురాపానం, ఒకనాడు దొంగతనం, ఇలా రకరకాల పాపం, రోజో పాపం, పెద్ద పాపాలు అప్పుడప్పుడు పండుగ లాంటి రోజుల్లో. కొందరు మహానుభావులు మీకు అనుభవం ఉండొచ్చు, నేను చూసాం. కొన్ని చోట్ల పిలిచే వెళ్ళి వాళ్లకు కట్ట గట్టిగా మందరించి వచ్చాం. దసరా అనగానే మనవాళ్ళు అయి కూడా కొందరు మహానుభావులు. పండుగ అంటే పరిపూర్ణమైన మద్యపానంతో గడుపుతారు. అదో జోష్ అది అయితేనే పండుగ. తప్పు చేస్తేనే పండుగ, మత్తులో ఉంటేనే పండుగ, మనవారందరినీ మర్చిపోతేనే పండుగ. ఇవన్నీ పాపాలే. ఆలోచనే మారింది, ఆలోచన విధానమే మారింది. శరీరం మత్తులో పడాలి, ఇంద్రియాలు మత్తులో పడాలి, మనసు మత్తులో పడాలి, అమ్మను మర్చిపోవాలి, నాన్నను మర్చిపోవాలి, ఇంకొందరు భార్యను మర్చిపోవాలి, మరికొందరు పుత్రులను మర్చిపోవాలి,
ఇంకోసారి సంఘాన్ని మర్చిపోవాలి, సమాజాన్ని మర్చిపోవాలి. పండుగ అంటే మర్చిపోవటమా? పండుగ అంటే ఏంటి? అందరినీ గుర్తు చేసుకోవడం కదా, 10 మందికి ఆనందాన్ని కలిగించడం కదా, భగవంతుణ్ణి ఆరాధించడం కదా. మాకాకు ఎప్పుడు లేదండి, మేము ఎప్పుడు పాపాలు చేస్తాం, ఆయన చెప్తున్నారు. నిరంతరం సాపరాధ నిష్టం, మేము పాపాలు చేస్తూనే ఉంటాము, కానీ మేము పాపాలను మర్చిపోము. ఇలా అనేకమైన పాపాలను మర్చిపోకుండా అదే పనిగా, అదే నిష్టగా, అదే వ్రతంగా, అదే నియమంగా మేము చేస్తున్నాము. ఉపాసనా పనులు, సగవద్ ఉపాసనా పనులు, భక్తి పనులు, దానలిష్ట, యజ్ఞనిష్ట, తపోనిష్ట, వ్రతనిష్ట ఎలా అవుతుందో, మాకు పాపనిష్ట ఉంది. పాపనిష్ట ఉన్న వారిలో నాతో సమానుడు లేడు, నాకంటే గొప్పవాడు లేడు. నేను కూడా నీ అంతటి వాడినయ్యా. ఎందుకంటావా? నువ్వంతే కదా, నట సమోస్తి అత్యధిక కుతోజితం చెప్పినట్టుగాడు అంత అనుకుందారు. పరమాత్మతో సమానుడు లేడు, పరమాత్మ కంటే ఎక్కువ గొప్పవాడు లేడు కదా. అలాగే పాపాలు చేయటంలో నాతో సమానుడు లేడు, నాకంటే గొప్పవాడు లేడు. అందువల్ల నేను అద్భుతంగా ప్రపంచం ప్రసిద్ధి పొందుతున్నాను. ఇప్పుడు ప్రసిద్ధి నీకు రావాలంటే నన్ను క్షమించాలి. ఇలాంటి పాత్ర నీకు ఇంకోటి ముందు ముందు దొరకదు. ఎన్ని పాపాలు చేసిన వాడు ఎన్నడూ నీకు దొరకడు. అనుత్తమం పాత్రమిదం దయాయా అంటాడు ఆడు అన్నారు. ఆడు అన్నారు స్వత్రంలో, స్వామి నీవు దయచూపటానికి నాకంటే ఉత్తమమైన పాత్ర ఇంకొకటి దొరకదు. ఇది మే అదై దయనీయ సవనాథ దుర్లభ అంటాడు. అందులో ఇప్పుడు నీవు నా మీద దయ చూపకుంటే రేపు నీకు ప్రేమ పుట్టి దయ చూపించాలనుకున్నా ఎవడు దొరకడు. ఎవడు నాకు గొప్పవాడు లేడు, నాకు శాస్త్రం కదా. ముద్దు వచ్చినప్పుడే పిల్లలు తప్పిక పెక్కాలి అనేది శాస్త్రం. తండ్రికి ప్రేమ వచ్చేది సమాంతం వెళ్ళి తండ్రి ఒడిలో కూర్చోవడం. ఎందుకంటే మళ్ళీ ఛాన్స్ రాదు, గొప్ప వస్తే చదివి కొడతాడు, దూరంగా పడేస్తాడు. అన్నట్టుగా పాపి దొరికినప్పుడే నీవు క్షమించు. పాపి దొరికితే అతన్ని శిక్షించి, అయ్యో క్షమిద్దాం అనుకుంటే వాళ్ళు ఇంకో పాపి నీకు దొరకదు. నాకంటే గొప్పవాడు ఎవడు లేడు. ఇంత గొప్ప విజయం నీకు లభించింది నువ్వు అకృష్టవంతురావు లేడు కాదు, పరమాత్మ నీవు లభిస్తే అదృష్టవంతుడు నేను కాదు. నాలాంటి పాపి లభించడం నీ అదృష్టం, నాలాంటి పాపిని నీవు క్షమించి నీకు ఎంత పేరయ్యా. నిజంగా భగవంతుడు అంటే అదే, మరి ఇంత పాపిని నువ్వు క్షమించాడనేటువంటి ఒక అద్భుతమైన భావన రావాలి. అదృష్టం భాగ్యం నీకు కలగాలి, అలాంటి దాన్ని వదులుకోకయ్యా. ఉదాహరణ కావాలా? అనుకుంటే అజామీరుడు ఉన్నాడు, అన్ని పాపాలు అజామీరుడు చేశాడు కదా. ఆలోచించుకోండి, పుట్టినప్పుడు సదాచార సంపన్నుడు, నిష్ఠా సంపన్నుడు, పేదాఖ్యేదపరుడు, నిశ్చర్జిమోత్రుడు, చౌథ స్మార్త కర్మ నిష్ఠానుష్ఠానపరుడు, మాతాపితృ సేవకుడు, ఎక్కడ ఎలాంటి ప్రమాదం లేదు. తండ్రి గారి మాటతో పుష్పాలు, దర్పరు, సమిధలు, పదాలు. ఆ రోజుల్లో పండ్లు కావాలంటే పోయేది మార్కెట్కి కాదు, పూలు కావాలంటే వెళ్ళేది పూలంగడికి కాదు, ఏమి కావాలన్నా అడవికి పోతారు. ఆ రోజు అడవులంటే ఇలాంటి చెట్లు కాదు, అన్ని పండ్ల చెట్లు ఉంటాయి, అన్ని పూల చెట్లు ఉంటాయి, అన్ని చెట్లకు పూలు ఉంటాయి. చెప్పేవాళ్ళు ఎంతమంది ఉన్నా అంతకంటే ఎక్కువ చెట్లు ఉంటాయి. చూడండి గజేంద్ర మోక్షణం చదవండి, వామనావతారం చదవండి, మన ప్రాచీన గాథలో
ఎక్కడ అరణ్యం వర్ణించినా ముళ్ళ చెట్లు ఆ చెట్లు ఉండవు. జంబు, జంబీర, పనస, లోత్ర, వకుడ, వానస, మణిపూర, అలాగే రంభ అంటే అరణ్య పండు, ఇలా రకరకాల ఒక 192 పండ్ల చెట్లు చెప్తారు. అప్పుడు పండ్లు కోసుకునే వాళ్ళు ఉన్నారు, కానీ కోసుకుని అమ్ముకునేవారు లేరు. అమ్ముకోదలుచుకున్న వారు తమ ఇంట్లో తమ వద్ద తాము పెట్టుకొని తోటలు వేరే పెంచుకొని అవి తీసుకొని అమ్ముకునేవారు. అరణ్యంలో చెట్టు మీద అందరికీ హక్కు, ఎవరైనా వెళ్ళొచ్చు, ఎప్పుడైనా తెప్పుకోవచ్చు, రావచ్చు. అప్పటి రోజుల్లో నెలకు 3 వానలు పడేవి కాబట్టి నీరు పట్టడము, నీరు పెట్టడము అవసరం లేదు, పాలు తీయడము అవసరం లేదు. ఇంకా పాతకాలంలో అదృష్టపత్య అని దున్నకుండానే, విత్తనం వేయకుండానే పంట కూడా పండేది, వరి, గోధుమ ఇలాంటివన్నీ కూడా పండేది. దున్నకుండా పండే రోజులను మర్చిపోయి అయ్యో దున్ని పట్టించే రోజులు వచ్చాయా అని బాధపడ్డారు మన తాతలు ముత్తాతలు. నిజంగా భూమి ఇస్తుంది పంటను, బియ్య వరి కాబట్టి వరి, దొండ కావాలంటే దొండ, సద్ద కావాలంటే సద్ద, ప్రజలు ఏది కోరితే అది భూమి ఇచ్చేస్తుంది. ఆ రోజులు కొయ్యాయి, తర్వాత దున్ని ఇక్కడ వేస్తే వస్తుంది, ఆ రోజులు పోయేది. ఇప్పుడు దున్ని విత్తనం వేసి విత్తనాన్ని మనను చంపేటువంటి ఎరువులు వేసి మందులు కొట్టి ఇవన్నీ చేసే వస్తున్నాయి. ఇన్ని చేసినా వచ్చింది వర్ణపాలు, నేలపాలు అవుతున్నాయి. పండ్లు అంటే అడవిలో సహజంగా ఉంటాయి, కొన్ని కొన్ని గాథలు పెడితే పులకిస్తుంది శరీరం, ఆకలి అడవికి పోయేవారు. అడవిలో ఉన్నవారికి అసలు వేరే సమస్యే లేదు, మనకు అడవి లేదు. ఇప్పుడు కొంత దృష్టాంతం చూస్తే ఆ బాటదారులు అలా ప్రయాణం చేసేవారు రోజుల కొద్ది మంచి విశాలమైన ఒక పుష్కరిని కావిలాంటి కనపడితే దిగుడు బావులని అందులో దుఃఖరంగా స్నానం చేసి సంధ్యావందనం చేసుకొని ఆ పక్కన చెట్లు ఉంటాయి చూడండి ఎంత ఆనందము. తమకు నచ్చిన పండ్లు 4-5 కోసుకొని శుభ్రంగా కలుపుకొని భగవన్ నివేదన చేసుకొని అవి కాస్త తిని మంచి చూసుకొని అక్కడెక్కడ పెట్టి పడుకునేవారు అరిచిపోయి మళ్ళీ లేచి నడిచిపోయేవారు. అడవిలో భయం లేదు, ఊరికంటే అడవే నడిచింది. ఉంటాయి ఉరుగా తిరుగుతుంటాయి, అవి మనుషులను ఏమనరు, మనుషులు వాటిని ఏమనరు. గుంపులు గుంపులుగా పెడతారు, 10 మందిగా పెడతారు, 5గా పెడతారు, 2గా పెడతారు, 1గా పెడతారు. అడవి సురక్షితం, అడవి అంటే అన్ని దొరుకుతాయి, మహావృక్షాలు, రావి చెట్లు, మల్లి చెట్లు, దువ్వి చెట్లు, వేప చెట్లు, అరనేరుడి చెట్లు. ఇలా ఈయన అడవికి వెళ్ళాడు మహానుభావుడు, ఎలాగే తిని అన్ని కోసుకున్నాడు. అప్పటికే ఎండ అయింది, అక్కడ బావి ఉంది, స్నానం చేశాడు, చెప్పినట్టుగా 4 పండ్లు తిన్నాడు, వాడి మధ్య సంధ్యావందనం చేసుకొని ఎండ బాగుంది కొంచెం ఆయనకే వెళ్ళగానే ఏ తొందర వచ్చింది అనుకొని ఓ చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటున్నాడు. పరమాత్మ మన జీవితంలో ఏ క్షణంలో ఎలాంటి మార్పు తీసుకొస్తారో, ఎలాంటి సన్నివేశం తీసుకొస్తారో మనకు తెలియదు కదా. విశ్రాంతి తీసుకొని 10 వెళ్ళాలి కదా అరగంట ఇంటికి పదాం అనుకున్నాడు అని కూర్చున్నాడు. తనకెదురుగా మరో చెట్టు నీడలో ఒక శూద్ర స్త్రీ, ఊర్చెరి అంటాం, స్వైరిని అంటాం మన పాటలో, వేశ్య, ఒక పురుషునితో ఎలేచిగా కామ విలాసాల్లోకి నడిస్తూ ఉంది. ఎవరో చూస్తున్నారు అనేటువంటి వెలుగు కూడా ఆమెకు లేదు, వేసే కదా, అతనికి అంతగా తెలియదు. వారి యథేచ్ఛ శృంగార విహారాన్ని చూచి
ఒక్కసారి ఇంత బ్రహ్మముత్తముడు అని ఇలా ఉండాలి కదా. శృంగారం అంటే భార్యతో విహారం అంటే ఇలా ఉండాలి కదా. ఇలా నా అబ్బాయి నన్ను ప్రోత్సహించదే, నాకు ఉత్తేజాన్ని ఇవ్వదే, నాకు ఇలాంటి అనుభూతిని ఆనందాన్ని ఇవ్వదే. కాబట్టి ఈమె కావాలి అంటే ఆ క్షణం నుంచి ఆ ప్రయత్నం మొదలుపెట్టారు. ఆమె కావలసినవన్నీ అందించాడు, ఆమెను తీసుకున్నాడు, తల్లిదండ్రులను భార్యను పిల్లలను అందరినీ వదిలిపెట్టాడు. ఆమెతోటి ఆమె ఇంట్లోనే ఉన్నాడు, నిరంతరం ఆమె సేవ, ఆమెకు పుట్టిన పిల్లల సేవ అంటే మారిపోయింది. అడవికి వచ్చి పూలు పండ్లు తీసుకొని పోయేవాడు ఏమయ్యాడు కదా. వేటకు వచ్చినటువంటి కార్తవీర్యార్జునుడు ఏమయ్యాడు, వేటకు వచ్చినటువంటి విశ్వామిత్రుడు ఏమయ్యాడు. ఏ క్షణంలో ఎలాంటి సన్నివేశం ఎలాంటి జరుగుతుందో పరమాత్మ జరిపిస్తారు, మనం కాదు బాక్షలం. మనం అనుకున్నది అనుకున్నట్టు జరిపితే మన గొప్ప జరుగుతున్నామా. ఈనాటి కాలంలో బయటికి పోయినవాడు ఇంటికి వస్తానే అంటే ఏ యాక్సిడెంటో ఏ కాలకి ఇంటికి వస్తాడు, ఎప్పుడు తెలుసుకుంటాడు. అలా అజామిడు చేసిన పాపాన్ని అతని పుత్రుడికి భగవన్ నామాన్ని ఉంచి ఆ పేరు పిలవటంతో స్వామి నన్ను తలిచాడని క్షమించాడు కదా. వాడు పాపులు కదా. కాకాసురుడు అమ్మ వక్షస్థలాన్ని గాయపరిచాడు, అలాగే కాళీయుడు మహాతత్వం మరి వృందావనంలో గోపాలకులు గోగులు ఉండే చోట మడుగులో తారపించి విషపూరితం చేసి ఎన్ని వందల వేల ప్రాణులను సంహరించాడు. ఇవన్నీ చిన్న పాపాలయ్యా, కొద్ది పాపాలే. నేను చాలా పెద్ద పాపాలు చేశాను, వాళ్ళు అప్పుడప్పుడు చేశారు, నేను ఎప్పుడు చేశాను. కాబట్టి ఇలాంటి నన్ను నక్షమామి క్షిపామి అనకు, నేను క్షమించను నేను అరగంలో పడేస్తాను అన్నామనుకో, మళ్ళీ నీకు క్షమించారనుకున్నా ఎవ్వడు నాలాంటి వాడు పడకడు. నాలాంటి వాడిని క్షమించే కదయ్యా నీకు క్షమగల వాడనే పేరు వచ్చేసి. నన్ను నిఖరించేవరకు నీకే నష్టం నాకు కాదు, ఎందుకు వాళ్ళకి దొరకడు. నేను ఎప్పుడో క్షమించాలనుకుంటే నాలాంటి పాపం చేసిన వాడు దొరకడు కదా. భగవంతుని విగ్రహానికి యోగ్యుడు ఒక్కడు దొరికాడని ప్రసిద్ధి నాకు వస్తుంది. నాలాంటి వాడు క్షమించామనుకో, అబ్బా ఇన్ని తప్పుడు చేసినా పరమాత్మ క్షమించాడే, నిజంగా ఎంత గొప్పవాడండి అని నీకు పేరు వస్తుందయ్యా. చూసారా ఎలా చెప్పారా, ఇంతకుముందేమో క్షమించకుంటే నీకు నింద వస్తుంది, నేను ఆ నిందను సహించలేను, నరకం యొక్క దుఃఖాలు సహించగలనుగా నింద సహించలేను అన్నాడు. ఈ శ్లోకంలో అలాంటి వాడిని క్షమిస్తేనే నీకు పేరు వస్తుందయ్యా, ఇంతకంటే పాపి మరెక్కడుంటాడు. అనన్యగతనయం సర్వక్షమాభిషయోజా ప్రసిద్ధి నాకు వస్తుంది నీకు వస్తుంది. పాపం ఈ పాపాత్ముడికి వేరే తీసుకు లేదు, ఎవరు రక్షకులు లేరు. అలాంటి వాడిని అలాంటి వాడు పరమాత్మ క్షమకు లక్ష్యమయ్యారు. ఇంత పాపిని ఇంత అనాథం ఇంత అగతిగతిని కూడా పరమాత్మ క్షమించాడే అన్న పేరు నీకు వస్తుంది. పరమాత్మ దయకు వీడు పాతుడే అనే పేరు నాకు. మరి నీవు క్షమించకుంటే నా పేరు అనుకోదు, నీ పేరు జరిగిపోతుంది. నాకేదో పేరు వస్తుంది, నా అంత పాపం తోడు లేడు అని. నీకేం పేరు వస్తుంది, ఏ భగవంతుడండి రక్షకునిగా ఉండి రక్షించవలసిన వాడు శిక్షిస్తారా, దుఃఖి దుఃఖింపజేస్తారా, ఇలా ఉంటారా స్వామి
ఇంకే నిందు వస్తుందయ్యా. నీ నిందను తప్పించుకోవాలంటే, నీకు మంచి పేరు రావాలంటే నన్ను క్షమించాలి. క్షమిస్తే నీకు మంచి పేరు వస్తుంది, నాకు పేరు వస్తుంది, నా తర్వాత ఇంకోటి లేడని. అందువల్ల స్వామి నీవు క్షమించవలసింది. ఇలాంటి నన్ను మహానుభావ నీవు క్షమించు అని మనకి ఈనాటితో 8వ శ్లోకం పూర్తయింది. ఒకసారి శ్లోకం అనుకుందాం, రేపు మళ్ళీ విజయదశమి వైభవం 9వ శ్లోకంలో అవకాశం ఉంటే అడుగుపెడినా చెప్తాను, అందరూ అనండి. శాంతిర్నామ శాంతిర్నామ వరోగుణ వరోగుణ తవ మహాన్ తవ మహాన్ శ్రీరంగ పృథ్వీపతే శ్రీరంగ పృథ్వీపతే సోయం సన్నపి సోయం సన్నపి సాపరాధ సాపరాధ నివహాభావే నివహాభావే విద్యోతతే న విద్యోతతే తస్మాత్ తస్మాత్ నైక విధాపరాధ నైక విధాపరాధ కరణే కరణే నిష్ఠావత నిష్ఠావత నిత్యశః నిత్యశః ప్రాప్నోత్యేష మయా ప్రాప్నోత్యేష మయా ప్రకాశమతులం ప్రకాశమతులం ప్రాప్స్యామి ప్రాప్స్యామి అహం చ ప్రథాం అహం చ ప్రథాం. ఇంకోసారి శాంతిర్నామ శాంతిర్నామ వరోగుణ వరోగుణ తవ మహాన్ తవ మహాన్ శ్రీరంగ పృథ్వీపతే శ్రీరంగ పృథ్వీపతే సోయం సన్నపి సోయం సన్నపి సాపరాధ నివహాభావే సాపరాధ నివహాభావే న విద్యోతతే న విద్యోతతే తస్మాన్నైక తస్మాన్నైక విధాపరాధకరణే విధాపరాధకరణే నిష్ఠావత నిష్ఠావత నిత్యశః నిత్యశః ప్రాప్నోత్యేష ప్రాప్నోత్యేష మయా ప్రకాశమతులం మయా ప్రకాశమతులం ప్రాప్స్యామి అహం చ ప్రథాం ప్రాప్స్యామి అహం చ ప్రథాం. అప్పటి జై శ్రీమన్నారాయణ.